రాజీ. రచన బి. గోవిందమ్మ గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. 8వ ఎపిసోడ్. ఎందుకు తన తాగుడు ఇక్కడ సాగదనా, లేకపోతే నన్ను దూషిస్తే వినేవారు సహించారన్న నిలదీసింది కళ్యాణి. శైలజ నా కళ్ళు తెరిపించింది. ఏదో ఒక జీవనం చూసుకుంటే చాలా మంచిది, త్వరలో ఏర్పాటు చేయి చెప్పి నౌకరు పిలవడం వల్ల స్నానాలకు వెళ్ళాడు రామనాథం. అప్పుడే స్నానం చేసి వచ్చిన శైలజ తల్లిదండ్రుల సంభాషణ విని తల్లి వింత ప్రవర్తనకు నిర్వీణ్యురాలైపోయింది. అదేంటి శైలజ అలా నిలబడిపోయావు, కూతురును ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది తల్లి. ఏం లేదమ్మా, మామయ్య అత్తయ్య ఇద్దరు మన కష్టాలు చూసి ద్రవించిపోయారు, కష్ట సమయంలో ఆదుకున్నారు, అందుకని ఇక్కడే తిష్ట వేస్తాము అని అనుకోవడం శ్రేయస్కరం కాదు. నాన్నగారికి ఉద్యోగం ఏర్పాట్లు చేసి ఇక్కడి నుంచి త్వరగా మనం బయటకు వెళ్ళడం మంచిది అని చెప్పింది శైలజ. నాకు ఆ మాత్రం తెలియదా శైలజ, మా అమ్మ మామయ్యను ఎన్నో కష్టాలు పెట్టింది, మంచి మనసు కలవాడు కనుక మామయ్య మన కష్టాలను చూసి రామ్మ అనగానే వచ్చానంటే నిన్ను రక్షించు కొనటకే తల్లి, కూతుర్ని కౌగిలించుకొని ప్రేమగా చెప్పింది కళ్యాణి. అమ్మా, నీ మనసు అర్థం చేసుకోలేని మూర్ఖురాలన, నారికేళ్ళం లాంటి తల్లివి నువ్వు, నన్ను క్షమించమ్మా అంటూ తల్లి ఎదలో మొహం దాచుకుంది శైలజ. అంతా మర్చిపోమ్మా, ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను, మావయ్య నీడనే మన బ్రతుకులు వెళ్ళిపోవాలి, నీ బ్రతుకు నిండగా జీవించాలి, కూతురు ముంగురులు సవరిస్తూ ధైర్యంగా చెప్పింది కళ్యాణి. తల్లి మాటలకు తృప్తిగా గాలి పీల్చుకుని జడాళ్ళు కొనుట అద్దం ముందు కూర్చుంది శైలజ. నేను అల్లుతాను శైలజ అంటూ కూతురు కురులు చిక్కు తీయడం మొదలుపెట్టింది కళ్యాణి. బిడ్డ కాలేజీలో చదువుతున్నా తనకు పసిపాపలాగా తోచి వెల్లువలా వస్తోంది ఆమె తల్లి ప్రేమ. ఎందుకమ్మా నన్ను మరీ పాపలాగా చూస్తున్నావు, వదిన వాళ్ళు హేళన చేస్తారు, ఈ రోజు నుండి నా పనులు నేను చేసుకోగలను అంటూ తల్లి చేతులను దువ్వెన్ను అందుకొని దూకోసాగింది శైలజ. శైలజ, స్టేషన్లో వాళ్ళు నిన్ను పలకరించలేదని బాధపడుతున్నావా, మామయ్యకి ఉన్న ఆత్మీయత వాళ్ళకెందుకుంటుంది, వాళ్లతో మనకేంట్లే అమ్మా, నాన్నగారికి ఉద్యోగం వస్తే త్వరలో వేరే ఇల్లు తీసుకుందాం, అదోలా బాధ వ్యక్తం కాకుండా బిడ్డకు చెప్పింది కళ్యాణి. అమ్మా, ఒకళ్ళ కొరకు మనం బ్రతుకుతున్నామా, వాళ్ళు పలకరించకపోయినా వాళ్ళతో కలిసి జీవించాలి మనం కొన్నాళ్ళు, నీ బాధ అర్థం చేసుకున్నాను, ఎందుకమ్మా నీ కష్టాలు తీరాయని సంతోషంగా ఉన్నాను నేను, నాన్నగారు మనసు నొప్పించకు మెల్లగా తల్లికి చెప్పింది కూతురు. మల్లన్న టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. నాన్నగారు స్నానానికి వెళ్ళారు, వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను, నువ్వు తినమ్మా కూతురికి చెప్పింది కళ్యాణి. అరుగో నాన్నగారు వచ్చారు అంటూ తండ్రికి టిఫిన్ అందించి తాను కూర్చుంది శైలజ. మల్లన్న కాఫీ తెచ్చి నిల్చున్నాడు. నీ పేరేంటి అని అడిగింది కళ్యాణి. నా పేరు మల్లయ్యమ్మ చెప్పాడు అతను. అత్తయ్య ఏం చేస్తోంది అని అడిగింది శైలజ. వంట చేస్తున్నారు అమ్మగారు, అయ్యగారు స్నానం చేసి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు చెప్పాడు మల్లన్న. కబుర్లు వింటూ తల్లి తండ్రి టిఫిన్ తీసుకొని కాఫీ తాగేసరికి వారికి నిద్ర ముంచుకొచ్చేసింది. మల్లయ్య, కొంచెం సేపు నిద్రపోతాం, అవసరమైతే లేపే చెప్పి పక్క మీద వాలిపోయింది కళ్యాణి. మల్లయ్య తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. తల్లి పక్కన చేరి నిద్రాదేవి ఆహ్వానాన్ని అందుకుంది శైలజ. ఒకరితో ఒకరు పనిలేనట్టు ఎవరిని వారు చూసుకుంటున్నారు ఆఫీస్ స్టాఫ్. కార్మికులందరూ కలిసి దేశ సౌభాగ్యం కోసం వడలు వంచి పనిలో నిమగ్నమై యజమాని రాక కూడా గమనించలేదు. ప్రభాకర్ ఏదో మిషన్ బిగుస్తున్నాడు, అంతా కొత్తగా ఏదో మార్పు కనిపించడం వల్ల పుత్రుని సమర్థతకు పొంగిపోతూ ఆఫీసు వద్దకు వచ్చాడు చౌదరి. సార్, పెద్దయ్య గారు వస్తున్నారు పరిగెడుతూ వచ్చి చెప్పి చౌదరి గారికి ఎదురు వెళ్ళాడు జాన్. ఏమండి మెల్లగా పిలిచింది సుమన. ఏంటి అన్నట్టు చూశాడు విద్యాధర్. నా విషయం ఏమీ నాన్నగారితో చెప్పకండి, అలా చెప్పినట్టయితే ఆ రోజే మాట పూర్తి చేయలేకపోయింది సుమన. ఎవ్వరికీ ఏమీ చెప్పను, నా గురించి భయపడవలసిన అవసరమే లేదు, నీ ఇష్టం వచ్చినట్టుండు సరేనా, హామీ ఇచ్చినట్టు మాట్లాడాడు విద్యాధర్. అది కాదు, మాట పూర్తి చేయలేదు. చౌదరి గారు లోపలికి వచ్చారు. నోరు మెదపకుండా లేచి నిల్చుంది సుమన. ఏంటమ్మా సుమన, కులాసాగా ఉన్నావా ఆప్యాయంగా పలకరించారు ఆయన. మీ దైవాలను కులాసాగానే ఉన్నాను సార్ సంస్కారవంతంగా జవాబు చెప్పిన సుమనను చూసి పక్కకి మొహం తిప్పుకొని నవ్వుకున్నాడు విద్యాధర్. బాబు కొత్తవాడు, నీవు కొత్తగా చేరావు, ఎలా నిర్వర్తిస్తావో అని భయపడ్డాను కొంచెం, కానీ మొత్తానికి ఇద్దరు గట్టివాళ్లే. తృప్తిగా నవ్వుకుంటూ మెచ్చుకున్నారు చౌదరి. నాకు తెలియనివి కొన్ని సరళాదేవి సలహాలు ఇస్తోంది. ఆమె స్నేహితురాలు కొరకు మీరు తృప్తి చెందితే చాలు తండ్రితో అంటూ క్రీగంట సుమనం చూస్తూ అన్నాడు విద్యాధర్. సార్, మిమ్మల్ని ఒకసారి ఆ పెద్ద షెడ్ వద్దకు రమ్మని చెప్పారు ఇంజనీర్ గారు. ఏదో చేస్తున్నారు మెకానిక్ గారు చెప్పి ముఖద్వారం వద్ద నిల్చున్నాడు జాన్. ఏంటో వెళ్ళరా బాబు చెప్పాడు చౌదరి. తండ్రి వెళ్ళమనగానే వెళ్ళిపోయాడు విద్యాధర్. ఇక చెప్పమ్మా, బావ నిన్నేమైనా గొడవ చేస్తున్నాడా? మేన కోడలు శిరసు నిమురుతూ వాత్సల్యంగా అడిగాడు చౌదరి. నన్నేమంటారు? పాపం మరదలు అని తెలిస్తే ఏమైనా చనువుగా ప్రవర్తించేవారేమో, కానీ తెలియదుగా అంది. ఇంతకాలం ఎన్ని చెప్పినా విననివాడు ఇప్పుడు బాధ్యత తెలుసుకొని ఇంటి పొట్టను నిలిచాడు. అంతా దేవుందయ. నీ రాక వలన శుభం జరిగిందని భావిస్తున్నాను. నీకు వాడికి మనసు కలిస్తే అంటూ సందేహంగా కోడలను ప్రేమగా చూస్తూ నిల్చున్నారు చౌదరి. మామయ్య క్షమించండి, ఆ ఉద్దేశం మీలో ఉంటే మాట పూర్తి చేయలేకపోయింది సుమన. ఉంటే ఏంటి తల్లి, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నన్ను నన్నుగా బ్రతకనివ్వండి జీరబోయిన కంఠంతో చెప్పింది సుమన. నీకు పట్టుకున్నది పిచ్చి, పెళ్ళి వద్దంటావు. ఈరోజు నేను వస్తూ కళ్యాణి పిన్ని వాళ్లను నాతో తీసుకొచ్చాను. నీవు చూడాలనుకుంటే ఇంటికి రా. అమ్మ లేకపోతే ఆమెను బజారుకని నీ వద్దకు తీసుకొస్తాను. నీవు ఇక్కడున్నట్టు చెప్పలేదు, నిన్ను అడిగి ఏర్పాటు చేయదలిచాను చెప్పాడు చౌదరి. మామయ్య, ఎవ్వరిని చూడాలన్న ఆశ నాలో లేదు. ఉన్న ఆశను త్రుంచివేసుకుంటాను. దయించి మీలో ఉన్న ఆశను నిరాశ చేసినందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది సుమన. వారి సంభాషణ వినలేదు సుమన. రెండు చేతులు కలిపి నమస్కరిస్తూ తండ్రిని ఆత్రంగా ప్రాధేయపడి అడుగుతున్నదేమిటో అర్థం కాలేదు విద్యాధర్కు. నాన్నగారు రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారు, విశ్రాంతి లేకుండా ఎందుకు వచ్చారు? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఓ గంట ఆగి నేను వస్తాను చెప్పాడు. అలాగే బాబు, వస్తాను అమ్మాయి అంటూ వెళ్ళిపోయాడు చౌదరి. తండ్రి వెళ్ళగానే సుమన సీటు వద్దకు వెళ్ళి నిల్చున్నాడు విద్యాధర్. నల్లని మేఘాలు చలిగాలి సోకి వర్షించుటకు సిద్ధంగా ఉన్నట్టున్నాయి ఆమె కళ్ళల్లోని నీళ్లు సుళ్ళు తిరుగుతూ. సుమన, నాన్నగారు నిన్నేమైనా మందలించారా మృదువుగానే అడిగాడు విద్యాధర్. పెద్దవాళ్ళు మందలిస్తే నాకు బాధలేదు అంటూ కళ్ళు గట్టిగా ఒత్తుకుంది సుమన. ఏం జరిగిందయ్యి అలా ఉన్నావు చెప్పు సుమన. నీవు నన్ను ఎంత సహించుకున్నా సహించగలను, కానీ నీ కన్నీళ్లు చూసి నేను జీవించలేను. నీ కొరకు ప్రాణాన్నైనా ఇవ్వగలను. ఎవరైనా నన్ను ఒక్క మాట అంటే సందేహించక నాతో చెప్పు. నీవు నా ప్రాణంతో సమానం లాలనగా ఆమె గడ్డం పట్టుకొని ధైర్యంగా చెప్పాడు విద్యాధర్. అతను అలా చెప్తుంటే ఆమె నయనాలు వర్షించాయి. ఏంటి పసిపాపలాగా అంటూ రుమాలతో కన్నీళ్లు తుడిచాడు. నాలో ఆరని అగ్నిగోళాలు ఎప్పుడు బద్దలవుతాయో అని భయం ఏడుస్తూ చెప్పింది సుమన. బ్రద్దలవ్వాలనే నేను ఎదురుచూస్తున్నాను. నోరు మెదపవు, నేను బయటపడి లోకాన్ని నమ్మించలేను. వాడు జాన్ వస్తున్నాడు, ఏడుపు నిగ్రహించుకో అంటూ వెళుతూ తన స్థానంలో కూర్చున్నాడు విద్యాధర్. జాను, ఈ కవర్లు పోస్ట్ చేయంటూ ఇచ్చి ఏదో టైప్ చేస్తోంది సుమన. అరే, మీరు భోజనానికి వెళ్ళలేదా అంటూ హడావిడిగా వచ్చిన ప్రభాకర్ విద్యాధర్ను చూసి నిల్చుండిపోయాడు. వెళ్ళలేదు ముక్తసరిగా అన్నాడు విద్యాధర్. ఏమండి సుమన గారు, ఇవి కొంచెం టైప్ చేసి పెడతారా? సరళాదేవి గారు అర్జెంటుగా బొంబాయి పంపవలసినవి చూస్తున్నారు కదా అంటూ సుమన ముందు పెట్టి విసురుగా వెళ్ళిపోయాడు ప్రభాకర్. ఏం మనుషులు, స్త్రీ అంటే అంగడి మిఠాయి అనుకుంటారు. మనసులో అనుకోబోయి పైకి అనేసి పెదవి పంటితో నొక్కి పట్టింది సుమన. అది ఖరీదిచ్చి కొనవచ్చు, సుమనని కొనలేము అన్నాడు విద్యాధర్. మనసు అనేది అందరికీ ఉండదని నా విశ్వాసం. కొందరు మనసులు రాళ్ల కన్నా గట్టిగా ఉంటాయి. పాపం ఆ వనజ మీ కొరకు తప్పిస్తుంటే మీరు ఆమెను కన్నెత్తైనా చూడరు నొక్కి పెట్టిన పెదవి విరుస్తూ అన్నది సుమన. రాయలోని మెత్తదనం ఉలికి తెలుసు సుమన అన్నాడు విద్యాధర్ నవ్వుతూ. ఏంటి అన్నట్లు చూసింది సుమన. ఏం లేదు, నాకు హృదయం ఉన్నది. అది ఏనాడో ఒక దేవతకు అంకితం అయిపోయింది. ఆ స్థానం మరొక స్త్రీ కోరుకుంటే నేను సహించలేను, సహించను కూడా బాధగా నుదురుద్దుకుంటూ చెప్పాడు విద్యాధర్. మౌనంగా విని ఊరుకుంది సుమన. నీవు ఒకసారి ఆలోచించు, తెలుస్తుంది. మనసు ఒకరికి మనుగడ మరొకరితో గడుపుట ఎంత కష్టం. వనజ నన్ను మనసారా ప్రేమిస్తే నా కోరిక తెలుసుకున్న రోజు మన్నించి నా కోరికను తీర్చుటకు ప్రయత్నం చేసేది. ఏమిటి మీ కోరిక? ఆమె జీవితాన్ని కూడా సందేహంగా చూస్తూ అడిగింది సుమన. నన్ను నీవు అర్థం చేసుకోవు, ఎందుకు మాటలతో హింస పెట్టడం? మీ స్త్రీ జాతికి సహజమైంది పోయింది కసురు కొన్నట్టు మాట్లాడాడు విద్యాధర్. క్షమించండి, హద్దు మీరి మీ వ్యక్తిగత విషయాల్లో కల్పించుకున్నందుకు అని తన పనిలో తను లీనమైపోయింది సుమన. నేను నిన్ను క్షమించిన భగవంతుడు నన్ను క్షమించాడు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు విద్యాధర్. అలా అతను విసురుగా వెళ్ళిన వైపు నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది సుమన. అమ్మాయి గారు, సార్ గారు మాటలు పట్టించుకోకండి, ఆయన మనసు అంతే, దగ్గర నిలిచి చెప్పాడు జాన్. జాన్ ముందు అంత చులకనగా మాట్లాడేసరికి సుమన మనసు బగ్గుమని మండిపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయురాలు గడ్డానికి చేతులు ఆంచి ఆలోచిస్తోంది. అమ్మాయి గారు, సార్ భోజనానికి వెళ్తే మిమ్మల్ని రమ్మని చెప్పారు ఇంజనీర్ సార్, చెప్పాడు జాన్. విని ఊరుకుంది సుమన. వెళ్తారా అమ్మాయి గారు అని అడిగాడు జాన్. జాన్, వెళ్ళు కసురుకున్నట్టే అంది సుమన. అదేంటి అమ్మాయి గారు, సార్ మీద కోపం నా మీద చూపెడతారు? అసలే సార్ గారు నిన్నటి నుంచి మండిపడుతున్నారు. మీరు ఏదో అన్నారు, ఆయనగారు తిరిగి అన్నారు, అందుకు నన్ను కసురుకుంటారా అంటూ మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు జాన్. జాన్ వెళ్ళగానే అంతవరకు నిగ్రహం శక్తి చూపిన సుమన రెండు చేతులతో మొహం దాచుకుని, భగవంతుడా ఏమిటి నీ లీలలు, ఎవరికైతే భయపడినానో వాళ్ల మధ్యకు తెచ్చి పడేసి తమాషా చూస్తున్నావా? ఇరువురు మూర్ఖుల మధ్య నేను ఎలా జీవించగలను? ఈ ఉద్యోగం వదులుకుంటే మరో జీవనోపాధి లేదు, వాళ్ల నుంచి రక్షించి మరో మార్గం చూపవయ్యా నల్లనయ్యా, దుఃఖం నిగ్రహించుకుంటూ అనుకుంది. ఏమండి సుమన గారు, జాన్ మీకు చెప్పలేదా అంటూ వచ్చాడు ప్రభాకర్. చెప్పాడు, లేదు అన్న మాట అనలేదు సుమన. సుమన, నీకు ఎన్నో విధాలుగా చెప్తున్నాను, విద్యాధరు బంగారు పిచ్చుకొని బుట్టలో వేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నావు, అది విరమించుకో. లేకపోతే మీ అక్కా చెల్లెళ్ళ బ్రతుకులు నడి బజార్లో పెట్టగలను, బెదిరించాడు ప్రభాకర్. అంటే అంత నీచులు మా మేము? ఎవరు హీనులో ఎవరు మంచివారో లోకానికి తెలియకపోయినా నీ మనసుకి తెలుసు. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, కానీ నీలాంటి వాళ్లకు అది లేక మాట్లాడుతున్నారు, కోపంగా అంది సుమన. సుమన అంటూ చెయ్యెత్తాడు ప్రభాకర్. నువ్వెవరివి చెయ్యెత్తడానికి? నేను ఎవరినో నీకు తెలీదా? కోపంగా అన్నాడు ప్రభాకర్. డబ్బుకు గడ్డి తినే మనిషివని బాగా తెలుసు, నీకులాగా అందరూ బ్రతుకుతారని భ్రమపడకు. ఇంతవరకు గౌరవించాను, ఇక అలా చేయను. మూర్ఖుల వద్ద మూర్ఖంగానే ఉండాలని నేడే తెలుసుకున్నాను. నాతో నీకు పనులు ఉంటే జాన్తో చెప్పు, చేసి పెట్టగలను. నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి నన్ను రెచ్చగొట్టుట ఇద్దరికీ మేలు కాదు, వెళ్ళండి త్వరగా, కోపంతో అంది సుమన. అవును, నేను నీ దగ్గరకు వస్తే తమ రహస్యాలు బయట పడతాయని భయము అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ప్రభాకర్. స్త్రీని పవిత్రంగా చూసే మనుషులు కరువయ్యారు ఈ దేశంలో. ఆమెలో లేని లోపాలు వెతికి వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకుంటకు ప్రయత్నించే వారి మధ్య ఉండి ఉద్యోగం చేసే కన్నా 10 ఏళ్లలో పాచిపని చేసుకుంటూ బ్రతికితే బాగుంటుంది అనుకుంది సుమన. విద్యాధర్ భోజనానికి వెళ్ళలేదు. ఆ బాబు ఎవరు? అతని గురించి ఎన్ని విధాలుగా అడిగినా సుమన ఎందుకు చెప్పడం లేదు అనుకుంటూ నేరుగా సరళాదేవి ఇంటికి వెళ్ళాడు. హలో బాబు అంటూ బిస్కెట్ ప్యాకెట్ అందించాడు విద్యాధర్. ఏవండి మీరు వచ్చారా, మరి అమ్మ అని అడిగింది. ఏవండి మంచివాడు కాదు అని చెప్పింది అమ్మ, చెప్పాడు బాబు. నీ పేరేంటి బాబు అడిగాడు విద్యాధర్. బాబు అని చెప్పాడు బాబు. అబ్బా ఎలా చెప్పాలి మనసులో అనుకున్నాడు విద్యాధర్. బాబును లోపలికి రమ్మని సైగ చేసింది సుజన. ఏమండి వెళ్ళకండి, అమ్మ పిలుస్తోంది, లోపలికి వెళ్ళి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు బాబు. ఏంటి సుమన జీవితం, ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మూగ అక్క, రహస్యమైన బాబు జన్మ, ప్రభాకర్ ద్వేషము మనసులోనే అనుకుంటున్నాడు విద్యాధర్. కాఫీ బాబుకు అందించి ఇవ్వమని సైగ చేసింది సుజన. ఏమండి ఆ మంచం మీద కూర్చుని కాఫీ తీసుకోండి అంటూ లోపల నుండి కాఫీ కప్పు తెచ్చిచ్చాడు బాబు. 2 గదులు ఎంతో అందంగా అమర్చబడి ఉన్నాయి. ముందు గదిలో 2 మంచాలు పక్కలు పరిచి ఉన్నాయి. ఒక పక్కన మాత్రము బట్టలు పెట్టే దాని మీద మరొకటి సూట్ కేసు అమర్చబడి ఉన్నాయి. మధ్య చేప పరిచి ఉంచారు. చెప్పుకోదగ్గ సామాన్లు ఏమీ లేనట్టే కనిపిస్తున్నాయి. 2వ గది వంటకు భోజనాలకు ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. సుమన ఎందుకు నాపై ద్వేషంతో నీ జీవితాన్ని నరకం చేసుకుంటున్నావు మనసులో ఆవేదనగా అనుకున్నాడు విద్యాధర్. ఏమండి మరి మీరు కాఫీ గుర్తు చేశాడు బాబు. అరే మర్చిపోయాను బాబు, మరి నీకు నేను కాఫీ తాగను. అమ్మ నాకు ఉదయాన్నే పాలిస్తుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్నం పెట్టి వెళ్తే 3 గంటలకు మా అమ్మ ఆమ్లెట్ వేసి పెడుతుంది. మరి మీరు కూడా అట్లానేనా? అమాయకంగా అడిగాడు బాబు. మీ అమ్మ ఎవరు? ప్రశ్నించాడు విద్యాధర్. నాకు 2 అమ్మలు. మరి మీకెందరూ అని అడిగాడు బాబు. బాబు ఏమీ తెలియని పసివాడు. ఆమెకు నోటితో చెప్పే అదృష్టం లేదు. నా సమస్యకు సమాధానం ఎవరివ్వాలి మనసులో బాధగా అనుకున్నాడు విద్యాధర్. ఏమండి నన్ను మీరు కారులో అమ్మ వద్దకు తీసుకెళ్తారా? ఆశగా అతని మొహంలోకి చూస్తూ అడిగాడు బాబు. ఇప్పుడు కాదు బాబు చెప్పి లేచి త్వరగా అడుగులు వేసి వెళ్ళిపోయాడు. అమాయకంగా చూస్తూ బిక్కమొహం వేసుకున్నాడు బాబు. ఆయన ఎందుకొచ్చాడు? బాబు వద్దకు వచ్చి సాయగ చేసి అడిగింది సుజన. ఏమో అంటూ విసురుగా బయటకు పరిగెత్తుకెళ్ళాడు బాబు. అప్పటికే విద్యాధర్ కారు చాలా దూరం దూసుకుపోయింది. తన కొరకు ఎదురు చూస్తూ కూర్చున్న తల్లి ప్రేమకు పొంగిపోయి, నా కొరకు ఎందుకమ్మా ఎదురు చూస్తూ కూర్చుంటావు, త్వరగా వడ్డించు, చాలా ఆలస్యమైంది అంటూ బాత్రూంకు హడావిడిగా వెళ్ళిపోయాడు విద్యాధర్. ఎన్నాళ్లకు చూశాను, బాధ్యత గల వ్యక్తిగా బిజీగా ఉన్నావట. అలానే భార్య బిడ్డలతో కళకళలాడుతూ ఉంటే నా జీవితం ధన్యమైనట్టే. రా బాబు మనసులోనే అనుకుంటూ పుత్రునికి వడ్డించడంలో మునిగిపోయింది విమల. అమ్మ లత కాలేజీ నుంచి భోజనానికి రాలేదా అని అడిగాడు కొడుకు. చూడు బాబు, కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదరించడం మన ధర్మం. పాపం మీ అత్తయ్య కష్టాలు చూడలేక మాతో ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీ ముద్దుల చెల్లెలు మండిపడింది. శైలజ అంటే అభిమానవతి. లత నన్ను ఏదో అనడం విని కుమిలి దుఃఖిస్తోంది. తల్లి తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. దానిని ఒక ఇంటిదాన్ని చేసే బాధ్యత మనకు ఉంది. నీకు లతకు వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వేరే ఇల్లు చూసి పెట్టాలనుకుంటున్నాను కొడుకుకు పెరుగు వడ్డిస్తూ అడిగింది విమల. అమ్మ చెల్లి చెడ్డ భావంతో అనలేదు. అన్నయ్య ఉంటే శైలజను మన ఇంట్లో అట్టు పెట్టుకోవడం భావ్యం కాదు. పరా యువకుడు శైలజను వివాహం ఆడుటకు ముందుకు రాడు అన్న ఉద్దేశంతో అన్న మాటలకు శైలజ కుమిలిపోవడం ఎందుకు అసలు? తల్లికి అర్థమయ్యేటట్టు చెప్పాడు విద్యాధర్. తల్లి తండ్రి వేరుగా ఉన్న శైలజ మన ఇంట్లోనే ఉంటుంది. ఈ ఇంటి కోడలు బాబు. నీ కోరికల కొరకు మా ఆనందం సంతోషాలు నట్టేట్లో ముంచేస్తే జీవించలేము. ముక్కు మొహం తెలియని దాని కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు. నీ కోరిక తీర్చాలని ఇంతకాలం ఓర్పుతో నేను మీ నాన్నగారు ఎదురు చూసి నిరాశ చెంది ఈ నిర్ణయానికి వచ్చి శైలజను ఇక్కడికి తీసుకొచ్చాం. దయించి నా మాట కాదనకు బాబు. కొడుకు నేటికైనా తన ఆవేదన అర్థం చేసుకుంటాడని, శైలజ తన జీవిత భాగస్వామిగా చేసుకుంటాడన్న ఆశతో అడిగింది విమలమ్మ. అమ్మ ఎందుకు నన్ను తరిమేయడానికి చూస్తున్నావు? కొన్నాళ్ళు నాకు టైం ఇవ్వు, నా నిర్ణయం ఏమిటో చెప్తాను. విసుగ్గా చేయగడుకొని లేచి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు విద్యాధర్. అటుగా వచ్చిన శైలజ తల్లి బిడ్డల సంభాషణ అంతా విని నిర్వీణ్యురాలై, నాకు ఒక మనసు ఉంది, అది అత్తయ్యకి ఎందుకు తెలియలేదు. ప్రేమతో మా కష్టాలు చూసి తీసుకొచ్చారనుకున్నాను, కానీ ఆమె స్వార్థం చాలా ఉన్నదన్నమాట మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. భగవంతుడా, అష్టైశ్వర్యాలు ఇచ్చావు, అధికంగా ప్రేమించే భర్తను ఇచ్చావు. వారి జీవితాలను ఎందుకు అలా సృష్టించి నేను కుమిలేటట్టు చేశావు తండ్రి అని మనసులోనే కుమిలిపోయింది విమల. అమ్మగారు మీకు వడ్డిస్తాను అంటూ వచ్చాడు వంటవాడు. వడ్డిచ్చు, బ్రతికున్న నాళ్ళు తినాలి కదా అంటూ భోజనానికి కూర్చుంది. అబ్బాయి గారు చాలా మారిపోయారు అమ్మగారు. ఇప్పుడు వ్యాపారం, ఇల్లు తప్ప మరో మాట లేకుండా అమ్మాయి గారిని ఎంత అభిమానిస్తున్నారనుకున్నారు చెప్పాడు వంటవాడు. ఎందుకు? తల్లి తండ్రి బాధలు అర్థం చేసుకొని సుపుత్రుడు. రేపు వాడికి బిడ్డ పుట్టి వాడి మాటకు విలువనివ్వని రోజున తెలుస్తుంది అమ్మ నాన్నగారు నాకులాగా బాధపడ్డారు అని అనుకుంటూ కళ్ళొత్తుకుంది విమల. కొత్త అమ్మాయి గారిని చూస్తే పెళ్ళి వద్దు అని అనుకుంటున్నాను అమ్మగారు. అమ్మాయి అంత అయ్యగారి పోలికలో ఉన్నారు చెప్పాడు వంటవాడు. ఆ అమ్మాయికి ఇష్టమైన బాబు ఇష్టపడాడు బాధగా అంది విమల. కూర కొంచెం వడ్డించమన్నారా అడిగాడు వంటవాడు. వద్దు, లతకి కూర ఎంత ఇష్టమో అనుకున్నావు, నాపై కోపంతో తినలేదు అంది. అమ్మాయి గారు ఎప్పుడూ అంతే అమ్మగారు అన్నాడు వంటవాడు. భగవంతుడు ఏదో తీరని లోపం చెయ్యకపోతే మానవులు ఆయనని లెక్క చేయరని భయం అని అనుకుంటూ చేయగడుకుని వెళ్ళిపోయింది విమల. ప్రతి తల్లిదండ్రులు తమ సంతానం యొక్క అభివృద్ధిని గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరి సంతానం అభివృద్ధి వారిని గురించి క్షోభ మాత్రం మిగిలి ఉంది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.